ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వాళ్ళు ఏం చేశాం మేము అని ఘనంగా చెప్పుకోవటానికంటూ ఏమీ లేదు కొంతమంది ఆర్థిక శాస్త్ర నిపుణులు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ప్రజలను పని చేయకుండా సోమరిపోతులను చేశాడు అడగకుండానే ఆకలి అయితే అమ్మా ఆకలి పెట్టనాలి అలాగే ఎవరికైనా అవసరాలు ఉంటే మాకు ఇది కావాలని అడగాలి అడగకుండానే బ్యాంక్ అకౌంట్లో పదివేలు వేస్తాను పదిహేను వేస్తానని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా చేసి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎనిమిది లక్షల కోట్ల అప్పు ఈ భారతదేశంలో మూడు నాలుగు రాష్ట్రాలు శ్రీలంక బాట పడుతున్నాయి శ్రీలంక బాట పట్టే జాబితాలో ఉన్న రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ అప్పులు తెచ్చి బ్యాంక్ అకౌంట్లలో పదివేలు పదిహేను వేలు వేయటం ఎంతవరకు సమంజసమని మేధావులు విజ్ఞులు ఆర్థిక శాస్త్ర నిపుణులు ప్రశ్నిస్తున్నారు మనం సంపద పెంచుకుని వచ్చిన సంపదను పేద ప్రజలకు పంపిణీ చేయాలి కానీ అప్పు చేసి పప్పుకూడు అనేది ఎంతవరకు నా సమంజసము అని ప్రశ్నిస్తున్నారు అమరావతి రాజధానిని ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాలో ఉండే వైఎస్ఆర్సిపి నాయకులందరూ కూడా మేము అధికారంలో రాగానే అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తామని చెప్పి తప్పుడు వాగ్దానాలు చేసి వాళ్ళ ఓట్లు దండుకున్నారు రెండు వేల పంతొమ్మిది ముందు ఎన్నికల ముందు అమరావతి రాజధానిగా కొనసాగదు అంటే వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది కాదు దొడ్డిదారిన తప్పుడు ప్రచారం చేసి దమ్ము ధైర్యం లేక ఉత్తర ఉత్తరకుమారులా పిరికి పందల్లా అమరావతి రాజధాని అని చెప్పి ఓట్లు వేయించుకుని గెలిచిన తరువాత అమరావతి రాజధానిగా ఉండదు అన్నారు కోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా అమరావతిలో రోడ్లు వేయటానికి కరెంట్ ఇవ్వటానికి ప్లాట్లు కేటాయించడానికి ఎనభై నుంచి తొంభై శాతము పూర్తయిన బిల్డింగులు ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు జడ్జీల క్వార్టర్లు ఒక రెండు వేల కోట్లు ఖర్చు పెడితే మొత్తం అవన్నీ అయిపోతాయి ఆ రెండు వేల కోట్లు ఖర్చు పెడితే అద్దె రూపాన మనం చెల్లిస్తున్న దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు ఆదా చేయొచ్చు ఒక్కొక్కరికి లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు అద్దె రూపాన్ని చెల్లిస్తున్నారు కనుక అమరావతి రాజధానిని నిర్వీర్యము చేసి కనీసము కట్టిన భవనాలను పూర్తి చేయని కారణం వల్ల అక్కడ రావలసిన జరగవలసిన అభివృద్ధి జరగక ఒక రెండు నుంచి మూడు లక్షల కోట్ల సంపద ఆగిపోయింది ఇక ఇవాళ బాదుడే బాదుడు అనేది చాలా ప్రాచుర్యంలోకి వచ్చేసింది ఆంధ్రప్రదేశ్లో గ్రామాల్లో రచ్చబండలు పట్టణాల్లో ఎక్కడ చూసినా బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లో ఏ ఇద్దరు మాట్లాడుకున్నా అన్న బాదుడే బాదుడు కరెంటు ఛార్జీలు పెంచారు రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారు కొవ్వొత్తులు అగ్గిపెట్లు విషనకర్రలు దీపం బుడ్లు లాంతర్లు మళ్ళీ యాభై సంవత్సరాల క్రితం ఉండేవి రంగప్రవేశం చేశాయి దేశంలో డీజిలు పెట్రోలు గ్యాస్ ధరలు అత్యధికంగా ఎక్కడున్నాయంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పక్కన ఉన్న కర్ణాటకలో చాలా తక్కువ రేట్లకు డీజిలు పెట్రోలు గ్యాస్ సరఫరా చేస్తుంటే ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే అధిక ధరలు ఇక ఇంటి పన్ను పెంచారు చెత్త పన్ను అని దేశంలో ఏ రాష్ట్రము విధించని చెత్త పన్ను విధించి ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారు ఇక నిత్యావసర వస్తువులు ఆకాశానికి అండిపోయినాయి పేదవాడి బతుకు అంధకారంలోకి నెట్టబడింది ధరలు ఆకాశంలోకి పేదవాడు పాతాళంలోకి నెట్టబడ్డాడు అభివృద్ధి అనేది శూన్యం ఏ ఇంటి ముందు చూసినా ఎక్కడ చూసినా రోడ్లు గోతులమయం ఈ గోతుల రోడ్లలో ప్రయాణించి అనేక మంది మరణించారు గర్భవతులు ఈ రోడ్ల మీద ప్రయాణం చేస్తుంటే మార్గమధ్యంలోనే ఆటోల్లోనే ప్రసవాలు జరుగుతూ ఉన్నాయి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇరవై ఐదు వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేస్తే మూడు సంవత్సరాల్లో నిర్మాణం శూన్యం నూతన పెట్టుబడులు స్వదేశీ పెట్టుబడులు కానీ విదేశీ పెట్టుబడులు కానీ శూన్యం మరి ఈ రిలయన్స్ కంపెనీ వాళ్ళకి ఆ పరిమళినత్వాన్ని అనే ఆయనకి రాజ్యసభ సీట్ ఇచ్చారు పోనీ రిలయన్స్ వాళ్ళు వచ్చి వేల కోట్లు లక్షల కోట్లు ఏమైనా పెట్టుబడి ఆంధ్రప్రదేశ్లో పెట్టారా అభివృద్ధి శూన్యం మచిలీపట్నం పోర్ట్ అన్నారు ఒక్క అంగుళం కూడా ముందు కదలలేదు ఈరోజు కరెంటు సంక్షోభం ఎక్కడా కూడా ఉద్యోగాల మాటే ఊసేలేదు ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలను నింపకుండా పదవీ విరమణ వయస్సును పెంచి పదవీ విరమణ వయసు ఎందుకు పెంచాడు ఉద్యోగుల మీదేం ప్రేమ కాదు వాళ్ళు పదవీ విరమణ చేస్తే ఒక్కొక్కరికి యాభై లక్షల నుంచి కోటి రూపాయలు వాళ్ళకి జీపీఎఫ్ వాళ్ళు దాచుకున్న సొమ్ము ఇవ్వాల్సి వస్తుంది ఆ డబ్బు లేదు కనుక పెంచాడు ఇక నేను అధికారంలోకి వస్తే దీర్ఘాలు తీసుకుంటూ సాగ తీసుకుంటూ ఈ సిపిఎస్ను రద్దు చేస్తానన్నాడు సిపిఎస్ రద్దు చేయకపోగా ఇది సాధ్యపడదని తోకముడుస్తూ ఉన్నాడు తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్న ఇద్దరు తెలంగాణ వాసులను వాళ్ళని తెచ్చి ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ సీట్లుగా ఎంపిక చేశారు ఇన్ని నిర్వాకాలు చేసిన వైఎస్ఆర్సిపి పార్టీ గ్రాఫ్ మార్చిలో మంత్రివర్గ పునర్విభజన జరిగినప్పటి నుంచి కూడా తగ్గుముఖం పట్టింది రోజు రోజుకి గ్రాఫ్ తగ్గిపోతూ ఉంది ఒక ఆత్మ అనే ప్రైవేటు సంస్థ చేసిన సర్వేలో వైఎస్ఆర్సిపి పార్టీకి ఐదు శాతం ఓట్లు తగ్గాయని తెలుగుదేశం పార్టీకి నాలుగు శాతం ఓట్లు పెరిగాయని ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్సిపి పార్టీకి కేవలం డెబ్బై ఐదు సీట్లు మాత్రమే వస్తాయని తెలుగుదేశం పార్టీకి కూడా జనసేన కలిపి మరొక ఒక డెబ్బై ఐదు సీట్లు వస్తాయని ఇలాంటి నివేదికను కూడా వెలువరించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి తను చేయించుకున్న సర్వే ప్రశాంత్ కిషోర్ చేయించుకున్న సర్వేలో కూడా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే యాభై మంది ఎమ్మెల్యేలు ఓడిపోతారని ఆయనే బహిరంగంగా చెప్పాడు యాభై మంది ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వబోవటం లేదు చెప్పేశాడు ఆ యాభై మంది ఎవరనేది వాళ్ళకి తెలుసు అందుచేత వాళ్ళు పక్క చూపులు చూస్తున్నారు తెలుగుదేశం పోదామా వైఎస్ఆర్సిపి నుంచి వదిలి జనసేనకు పోదామా అని ఆలోచన చేస్తున్నారు యాభై మందికి సీట్లు ఇవ్వకపోగా ఆ జాబితాని డెబ్బై ఐదు కూడా పెంచే అవకాశం ఉందని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నాడు అంటే నూట యాభై ఒక్క మందిలో డెబ్బై ఐదు మంది గ్యారంటీగా ఓడిపోతారని ఉన్నాయి ఇటువంటి సమయంలో ఆ నెల్లూరు జిల్లాలో ఉండే ఆత్మకూరు నియోజకవర్గం యొక్క ఎన్నిక జూన్ ఇరవై మూడు జరిగిన తర్వాత అక్కడ గెలిచిన తర్వాత చూడు మేము ఎంత బలంగా ఉన్నామని చెప్పి ఈ సంవత్సరమే ప్రధానమంత్రి మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చర్చించి ఈ అక్టోబర్ నవంబర్లోనే శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలు వెళ్తారనే ఊహాగానాలు ఉన్నాయి లేదా ఇరవై ఇరవై మూడులో ఫిబ్రవరిలో త్రిపుర మేఘాలయ నాగాలాండ్ ఎన్నికలు మేలో కర్ణాటక ఎన్నికలు నవంబర్ డిసెంబర్లో మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ రాజస్థాన్ మిజోరం లాంటి రాష్ట్రాలకి వచ్చే సంవత్సరము ఇరవై మూడులో తొమ్మిది రాష్ట్రాలకి ఎన్నికలు ఉన్నాయి ఫిబ్రవరిలో మూడు మేలో ఒకటి తదుపరి నవంబర్ డిసెంబర్లో ఐదు రాష్ట్రాలకి వాటితో పాటు ముందస్తుగా ఎన్నికలకు వెళ్తాడనే రోజు రోజుకి గ్రాఫ్ పడిపోతూ ఉంది జనసేన తెలుగుదేశం పార్టీ మైత్రి బలపడక ముందే వాళ్ళిద్దరూ కలిసికట్టుగా ఉద్యమాలు ప్రారంభించక ముందే జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకి వెళ్ళి ఏ విధంగా అయితే కేసీఆర్ రెండు వేల పద్దెనిమిదిలో ఒక ఆరు నెలల ముందు ఎన్నికలకు వెళ్ళి విజయం సాధించాడో అదే తరహా ప్రయోగాన్ని జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికల ద్వారా చేయాలని కోరుతున్నాడు ఏమైనా గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఎదురవుతున్న అవమానాలు ప్రజా వ్యతిరేకత ఒకంత వైఎస్ఆర్సిపి పార్టీని కలవర పెడతా ఉంది మంత్రులు ఇరవై ఐదు మంది ఉంటే వాళ్ళలో పదకొండు మందిని కొనసాగించి పద్నాలుగు మందిని తొలగించడం ద్వారా ఆ పద్నాలుగు మంది మంత్రులు తీవ్రమైన మనస్తాపానికి గురై ఈయనకి విశ్వాసము లేని ఈ ముఖ్యమంత్రి అని వాళ్ళ మనసు విరిగిపోయింది నెల్లూరు రూరల్ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన మంత్రి పదవి వస్తుందని ఎంతో ఆశపడ్డాడు ఆయనకి మంత్రి పదవి రాక ఆ దిగులతో ఆ యొక్క డిప్రెషన్తో ఆయనకి గుండె సమస్య కూడా వచ్చే పరిస్థితి ఉంది మాట తప్పడు మడం తిప్పుడు అనే జగన్ మాట తప్పుతాడు మడం తిప్పుతాడని నిర్ధారణ అయిపోయింది తాను ఏదైతే బహిరంగ సభల్లో ప్రకటించాడో ఒక్కదాన్ని కూడా అమలు చేయడనేది ప్రజలకు తెలిసిపోయింది పార్టీ వాళ్ళకి తెలిసిపోయింది చిలకలూరుపేట బహిరంగ సభలో మర్రి రాజశేఖర్ అనే మాజీ ఎమ్మెల్యేని ఎలా వంచాడో ఇప్పుడు ప్రజలందరూ చర్చించుకుంటున్నారు అన్నా రాజశేఖర్ నువ్వు మాజీ ఎమ్మెల్యేవి ఇక్కడ విడదల రజని అని తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన మహిళ ఇక్కడ చిలకరూరుపేట వచ్చి పెళ్లి చేసుకుంది ఆమె బీసీ సామాజిక వర్గానికి చెందింది ఆమెను గెలిపించు నిన్ను ఎమ్మెల్సీ చేసి నిన్ను మంత్రి చేస్తాను విడదల రజని శాసనసభ్యురాలైతే నువ్వు మంత్రి అవుతావా అన్నా అని చెప్పాడు ఈ రాజశేఖరు శాసన మండలి సభ్యుడు కాలేదు రాజ్యసభ సభ్యుడు కాలేదు కార్పొరేషన్ చైర్మన్ కాలేదు ఏమీ కాలేదు ఆయనకి శాపం ఒకటి ఏంటంటే మర్రి రాజశేఖర్ అనే వ్యక్తి ఆయన కమ్మ సామాజిక వర్గంలో పుట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డి కమ్మ సామాజిక వర్గం పేరెత్తితేనే బగ్గుమంటాడు కనుక ఆ కమ్మ సామాజిక వర్గంలో జన్మించడమే మర్రి రాజశేఖర్కి శాపమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ మూడు కమ్యూనిస్టులు అందరూ కూడా ఎప్పుడైనా ముందస్తు ఎన్నికలు రావచ్చని సిద్ధమవుతున్నారు రోజు రోజుకి జనసేన తెలుగుదేశం పార్టీ బలాన్ని పెంచుకుంటా ఉంది వైఎస్ఆర్సిపి గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతూ ఉంది రాష్ట్రంలోండే ప్రజలందరూ అమరావతి రాజధానిగా కావాలని కోరుకుంటున్నారు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాలో పూర్తిగా వైఎస్ఆర్సిపి పార్టీ పట్టుకోల్పోయి ఈ ఐదు జిల్లాలలో పది నియోజకవర్గాలు వైఎస్ఆర్సిపి గెలిచిన బ్రహ్మాండం అంటున్నారు కనుక కేవలం కొద్ది సీట్లకే రాయలసీమలో పరిమితం అవుతుంది ఉత్తరాంధ్రలో పార్టీ బలహీనం మధ్యాంధ్రలో బలహీనం రెడ్డి సామాజిక వర్గం ఉన్న రాయలసీమలోన కాసినో కూసినో సీట్లు వస్తాయి ఏమైనా ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ నాయనా ఇక ఇదే ఆఖరి ఛాన్స్ అని చెప్పి వారికి వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందని అంటున్నారు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలన్నీ కూడా గుర్రు మీద ఉన్నాయి ఎవరైతే కావాలి కావాలి రావాలి రావాలి జగన్ అన్నారో ఆ గొంతుతోనే పోవాలి జగన్ పోవాలి జగన్ వద్దు జగన్ వద్దు జగన్ మాకు వద్దు ఫ్యాన్ వద్దు ఎవరు వచ్చినా పర్వాలేదు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఐక్యంగా జనసేన అధినేతను ఒక పిలిపించాడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అన్ని ప్రతిపక్ష పార్టీలు ఒకే వేదిక వచ్చి సమిష్టిగా పోటీ చేసి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి గద్దె దించాలి వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉండే హక్కు లేదు అని చెప్పి ఆయన ప్రకటించిన రీత చంద్రబాబు నాయుడు కూడా ఒక అడుగు వెనక్కి వేసి త్యాగాలకు సిద్ధమై రెండున్నర సంవత్సరాలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి చేయటానికి కూడా అంగీకరించారనే రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి ఇటువంటి తరుణంలో అబద్ధాలు చెప్పి అమరావతి రాజధానిగా కొనసాగిస్తానని ప్రజలను మోసపుచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రతిరోజు జన్మించే శిశువు నెత్తి మీద అప్పు ఎంతుందంటే ప్రతిరోజు జన్మించే శిశువు నెత్తి మీద అప్పు మూడు లక్షలు ప్రతి జన్మించిన ఆ శిశువు కనుక అప్పుల ఊబిలో కోరుకున్న ఆంధ్రప్రదేశ్కి మోక్షం వైఎస్ఆర్సిపి పార్టీ పోవాలి ప్రతిపక్షాల యొక్క ఐక్యత వర్దిలాలని కోరుకుంటున్న సమయంలో మూడు సంవత్సరాల్లో సాధించింది శూన్యం ఆంధ్రప్రదేశ్ ఒక యాభై సంవత్సరాలు వెనక్కి నట్టబడింది విదేశీ పెట్టుబడులు స్వదేశీ పెట్టుబడులు అలాగే ప్ర ప్రవేశ ప్రవేశ భారతీయులు ఈ ఎన్ఆర్ఐలు వాళ్ళు కూడా పెట్టుబడులు ఎవ్వరు కూడా పెట్టడానికి ముందుకు రావటం లేదు ఎన్ఆర్ఐల యొక్క పెట్టుబడులు దాదాపు స్పంది స్పందించటం లేదు స్తంభించిపోయాయి కనుక అప్పులు పుట్టే పరిస్థితి లేదు రాబోయే కాలంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఇచ్చే పరిస్థితి కూడా లేదని ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు ఇప్పటికే రిజర్వ్ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రం కూడా మేము నిబంధన నిబంధనల ప్రకారమే అప్పులిస్తాం మీరు కార్పొరేషన్లు కొత్త కొత్త కార్పొరేషన్లు సృష్టించి ప్రభుత్వము కౌంటర్ గ్యారంటీ ఇచ్చి అప్పని తీసుకుంటానికి వచ్చినా ప్రభుత్వ రంగ బ్యాంకులు కానీ రిజర్వ్ బ్యాంకు కానీ కేంద్ర ఆర్థిక శాఖ అనుమతించే పరిస్థితి లేదంటే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా సంకటంలో పడ్డాయి ఈ మూడు సంవత్సరాల కాలంలో చెప్పుకోదగ్గ ప్రగతి ఏమీ లేదు సంక్షేమానికే పెద్దపీట వేశానని చెప్పుకుంటున్నా ఎక్కడా కూడా అభివృద్ధి అనేది శూన్యమని ఆంధ్రప్రదేశ్లో ఉండే పౌరులు యువత మేధావులు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు